సరళ భాష సంస్కృతం సరస భాష సంస్కృతం సరస సరళ మనోజ్ఞ మంగళ దేవ భాష సంస్కృతం మధుర భాష సంస్కృతం మృదుల భాష సంస్కృతం మృదుల మధుర మనోహరామృత తుల్య భాష సంస్కృతం దేవ భాష సంస్కృతం వేద భాష సంస్కృతం భేద భావ వినాశకం ఖలు దివ్య భాష సంస్కృతం సిత కావ్య మనోజ్ఞ భాష సంస్కృతం శాస్త్ర భాష సంస్కృతం శాస్త్ర భాష సంస్కృతం శాస్త్ర శాస్త్ర ప్రదర్శ భారత రాష్ట్ర భాష సంస్కృతం ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయ సంస్కృతి 5000 సంవత్సరాల కంటే ముందే పరిఢవిల్లింది. కాబట్టే మన సంస్కృతి విదేశీయ సంస్కృతి సభ్యతల కంటే అతి ప్రాచీనమైనది. మన సంస్కృతి సభ్యతలు వివిధ వాంగ్మయ రూపాల్లో సంస్కృత భాషలో ప్రతిబింబిస్తున్నాయి. అందుకనే సంస్కృతి సంస్కృతాశ్రిత అన్నారు. అంటే మన భారతీయ సంస్కృతి సంస్కృత భాషను ఆశ్రయించి ఉన్నది అని దీని అర్థం. ద్రవిడ భాషలను మినహాయించి మన భారతీయ భాషలన్నిటికీ కూడా మన సంస్కృత భాష కన్నతల్లి. ద్రవిడ భాషలైనటువంటి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళాలు కూడా సంస్కృతం చేత చాలా ప్రభావితమైనవే. కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకోవడం వల్ల మన మాతృభాష పరిష్కృతమవుతుంది. ఈ భాషలో వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు మొదలగు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలే కాకుండా రామాయణ, మహాభారతాది అనేక ఐతిహాసిక గ్రంథాలే కాకుండా ఆయుర్వేదము, ధనుర్వేదము, శిల్పశాస్త్రము, స్థాపత్యకళ, పర్యావరణ శాస్త్రము, ప్రబంధ శాస్త్రం మొదలగు ఎన్నెన్నో విజ్ఞానాలు, శాస్త్రాలు దాగి ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాష ఆధ్యాత్మిక వాంగ్మయానికే కాకుండా విజ్ఞానానికి కూడా నిధి. ప్రపంచంలోని అన్ని భాషల కంటే కూడా సంస్కృత భాష సర్వోత్కృష్టమైన భాష అని వైదేశిక పండితులచే కూడా పొగడబడినటువంటి సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అని ప్రసిద్ధిగాంచినటువంటి మా సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భారతి ద్వారా చక్కగా వైజ్ఞానికంగా రూపొందించినటువంటి సరళ సంభాషణ బోధనా కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తోంది. రండి, సంస్కృతాన్ని సరళంగా, సులభంగా నేర్చుకుందాం. ఆగచ్చంతు సరళయా రీత్యా సంస్కృత భాషాం శిక్షామహే. పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్. పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్. ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం. ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం. సపది పరమ వైభవం, సపది పరమ వైభవం. సపది పరమ వైభవం, సపది పరమ వైభవం. వ్యక్తియోజకత్వమేవ నాయకత్వ లక్షణం. వ్యక్తియోజకత్వమేవ నాయకత్వ లక్షణం. ధర్మసేవకత్వమేవ శాస్త్రతత్వ చింతనం. ధర్మసేవకత్వమేవ శాస్త్రతత్వ చింతనం.
శక్తిశీల శౌర్య దేశ భక్తి భూషితం స్నేహ శక్తిశీల శౌర్య దేశ భక్తి భూషితం సాధయేమ శీఘ్రమేవ కార్యకర్తృ మండలం సాధయేమ శీఘ్రమేవ కార్యకర్తృ మండలం కార్యకర్తృ మండలం కార్యకర్తృ మండలం కార్యకర్తృమండలం పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్ ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం సపది పరమ వైభవం సపది పరమ వైభవం హిందూ బంధు మేళనేన సర్వదోష నాశనం హిందూ బంధు మేళనేన సర్వదోష నాశనం ఉచ్చ నీచ జాతి రాజ్య భేద భావ వారణం ఉచ్చ నీచ జాతి రాజ్య భేద భావ వారణం సామరస్య రక్షణేన శాంతి పూర్ణ జీవనం సామరస్య రక్షణేన శాంతి పూర్ణ జీవనం కాలయోగ్యమేతదేవ మోక్షదాయి దర్శనం కాలయోగ్యమేతదేవ మోక్షదాయి దర్శనం మోక్షదాయి దర్శనం మోక్షదాయి దర్శనం మోక్షదాయి దర్శనం మోక్షదాయి దర్శనం పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్ ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం సపది పరమ వైభవం సపది పరమ వైభవం జీవనస్య కార్యమేవ రాష్ట్ర కర్మ సాధన జీవనస్య కార్యమేవ రాష్ట్ర కర్మ సాధన సంఘ శక్తి వర్ధనాయ దివ్య భవ్య యోజన సంఘ శక్తి వర్ధనాయ దివ్య భవ్య యోజన వ్యక్తిరస్తు వర్తికేతి మామకీన భావన వ్యక్తిరస్తు వర్తికేతి మామకీన భావన సాధితాస్తు మాధవస్య విశ్వ విజయ కామన సాధితాస్తు మాధవస్య విశ్వ విజయ కామన 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 పాఠయేమ సంస్కృతం జగతి సర్వమానవాన్ ప్రాపయేమ భారతం సపది పరమ వైభవం సపది పరమ వైభవం సపది పరమ వైభవం గత భాగంలో నేర్చుకున్న సంస్కృత పాఠాన్ని మరొక్కసారి పునఃస్మరణ చేసుకుందాం. ఉమేశః షడ్వాదనతః సార్ధ షడ్వాదన పర్యంతం యోగాభ్యాసం కరోతి. ఉమేశః సార్ధ పంచవాదనతః షడ్వాదన పర్యంతం యోగాభ్యాసం కరోతి. దీప చెన్నైతః కేరళా పర్యంతం గచ్చతి. దీప చెన్నైతః కేరళా పర్యంతం గచ్చతి. ఉమామహేశ్వరః ఆంధ్రప్రదేశతః కర్ణాటక పర్యంతం గచ్చతి. ఉమామహేశ్వరః ఆంధ్రప్రదేశతః కర్ణాటక పర్యంతం గచ్చతి. అహం ప్రథమదినాంకతః ద్వితీయ దినాంక పర్యంతం గృహం గచ్ఛామి. ఈ రోజు నుంచి అని అనగా అద్య ఆరభ్య పద ప్రయోగాన్ని అభ్యాసం చేద్దాం. రామః అద్య ఆరభ్య పఠతి. రామః అద్య ఆరభ్య పఠతి. సీత అద్య ఆరభ్య గృహకార్యం కరోతి.
सीता अद्य आरभ्य गृहकार्यं करोति। उमामहेश्वरः अद्य आरभ्य भगवद्गीतां पठति। उमामहेश्वरः अद्य आरभ्य भगवद्गीतां पठति। रामः अद्य आरभ्य सत्यं वदति। रामः अद्य आरभ्य सत्यं वदति। अहम् अद्य आरभ्य संस्कृतं वदामि। अहम् अद्य आरभ्य संस्कृतं वदामि। अहम् अद्य आरभ्य देशसेवां करोमि। अहम् अद्य आरभ्य देशसेवां करोमि। अहम् अद्य आरभ्य पाठं पाठयामि। अहम् अद्य आरभ्य पाठं पाठयामि। अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य पठामि। अद्य आरभ्य पठामि। अद्य आरभ्य देशसेवां करोमि। अद्य आरभ्य देशसेवां करोमि। उत्तमम्। सुदर्शन। अहम् अद्य आरभ्य रामायणं पठामि। अहम् अद्य आरभ्य रामायणं पठामि। समीचीनम्। शेषाद्रे। कण्वः अद्य आरभ्य महाभारतं पठति। कण्वः अद्य आरभ्य महाभारतं पठति। समीचीनम्। मणिकण्ठ। अहम् अद्य आरभ्य वेदान्तं पठामि। अहम् अद्य आरभ्य वेदान्तं पठामि। गुरुराजा। अहम् अद्य आरभ्य नारायणकवचं पठामि। अहम् अद्य आरभ्य नारायणकवचं पठामि। उत्तमम्। दीपे। प्रीतिः अद्य आरभ्य कथां लिखति। प्रीतिः अद्य आरभ्य कथां लिखति। समीचीनम्। धनलक्ष्मी। रामः अद्य आरभ्य मन्दिरं गच्छति। रामः अद्य आरभ्य मन्दिरं गच्छति। समीचीनम्। मनस्विते। पूजा अद्य आरभ्य नाटकं पश्यति। सुन्दरम्। धनिकः अद्य आरभ्य लोभं त्यजति। धनिकः अद्य आरभ्य लोभं त्यजति। समीचीनम्। पूजे। स्तुतिप्रिया अद्य आरभ्य संस्कृतगीतं शृणोति। स्तुतिप्रिया अद्य आरभ्य संस्कृतगीतं शृणोति। सुन्दरम्। अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य अद्य आरभ्य पठामि। अद्य आरभ्य पठामि। अद्य आरभ्य भगवद्गीतां पठामि। अद्य आरभ्य भगवद्गीतां पठामि। उत्तमम्। चूसर कदा अद्य आरभ्य पदप्रयोगं ये विधंगा उपयोगिंचालो। इप्पुडु కొరకు అనే పదాన్ని సంస్కృతంలో కృతే అని అంటారు. దాన్ని అభ్యాసం చేద్దామా? ప్రదీపః మణికంఠః ప్రదీపః మణికంఠః ప్రదీపః మణికంఠస్య కృతే వాయుగోళకం దదాతి. ప్రదీపః మణికంఠస్య కృతే వాయుగోళకం దదాతి. प्रदीपः मणिकंठस्य कृते आकारिकां ददाति। प्रदीपः मणिकंठस्य कृते आकारिकां ददाति। प्रदीपः मणिकंठस्य कृते योजनीं ददाति। प्रदीपः मणिकंठस्य कृते योजनीं ददाति। पुस्तकं पुस्तकं पुष्पं
सिक्तवर्तिका स्तुतिप्रिया मनस्वितायाः कृते पुस्तकं ददाति स्तुतिप्रिया मनस्वितायाः कृते पुस्तकं ददाति स्तुतिप्रिया मनस्वितायाः कृते पुष्पं ददाति स्तुतिप्रिया मनस्वितायाः कृते पुष्पं ददाति स्तुतिप्रिया मनस्वितायाः कृते सिक्तवर्तिकां ददाति स्तुतिप्रिया मनस्वितायाः कृते सिक्तवर्तिकां ददाति कण्वः कस्याः कृते क्रीडनकं ददाति कण्वः वागदीश्वर्याः कृते क्रीडनकं ददाति कण्वः कस्याः कृते कंसं ददाति कण्वः वागदीश्वर्याः कृते कंसं ददाति कण्वः कस्याः कृते क्रीडनकं ददाति कण्वः वागदीश्वर्याः कृते क्रीडनकं ददाति समीचीनं बालकः बालकस्य कृते बालकः बालकस्य कृते रामः रामः रामस्य कृते अर्जुनः अर्जुनः अर्जुनस्य कृते उदयः उदयः उदयस्य कृते सीता सीतायाः कृते सीता सीतायाः कृते सीता सीतायाः कृते उमा उमा उमायाः कृते चन्दना चन्दना चन्दनायाः कृते सुवर्णा सुवर्णा सुवर्णायाः कृते मीनाक्षी मीनाक्षी मीनाक्ष्याः कृते वागधीश्वरी वागधीश्वरी वागधीश्वर्याः कृते लक्ष्मीः लक्ष्मीः लक्ष्म्याः कृते उत्तमम् उमामेश्वर अहं भवतः कृते निर्यासपट्टिकां ददामि अहं भवतः कृते निर्यासपट्टिकां ददामि भवान् कस्य कृते निर्यासपट्टिकां ददाति अहं भवतः कृते निर्यासपट्टिकां ददामि समीचीनम् सुब्रह्मण्य अहं एतस्य कृते पुस्तकं ददामि भवान् कस्य कृते पुस्तकं ददाति अहं एतस्य कृते पुस्तकं ददामि उत्तमम् कण्वा अहं मित्रस्य कृते स्यूतं ददामि अहं मित्रस्य कृते स्यूतं ददामि सुन्दरम् प्रदीपा भवान् कस्य कृते धनं ददाति अहं भिक्षुकस्य कृते धनं ददामि भवान् कस्य कृते धनं ददाति अहं भिक्षुकस्य कृते धनं ददामि साई विजय अहं गुरुराजस्य कृते मार्जनीं ददामि भवान् कस्य कृते मार्जनीं ददाति अहं गुरुराजस्य कृते मार्जनीं ददामि समीचीनम् महति भवान् कस्य कृते वस्त्राणि ददाति अहं अर्जुनस्य कृते वस्त्राणि ददामि भवान् कस्य कृते वस्त्राणि ददाति अहं अर्जुनस्य कृते वस्त्राणि ददामि भवान् कस्याः कृते फलं ददाति अहं पूजायाः कृते फलं ददामि भवान् कस्याः कृते फलं ददाति अहं
पूजायाः कृते फलं ददामि। सुन्दरं। श्रावणि, भवान् मम कृते किं ददाति? अहं भवत्याः कृते पुस्तकं ददामि। भवान् मम कृते किं ददाति? अहं भवत्याः कृते पुस्तकं ददामि। साधु, भवान् कस्याः कृते पुस्तकं ददाति? अहं स्तुतिप्रियायाः कृते पुस्तकं ददामि। समीचीनम्। अहं पूजायाः कृते दन्तकूर्चं ददामि। अहं पूजायाः कृते दन्तकूर्चं ददामि। भवती कस्याः कृते दन्तकूर्चं ददाति? अहं पूजायाः कृते दन्तकूर्चं ददामि। उत्तमम्। बालकः बालकस्य कृते? बालकः बालकस्य कृते। उदयः उदयस्य कृते? उदयः उदयस्य कृते। अर्जुनः अर्जुनः अर्जुनस्य कृते। भिक्षुकः भिक्षुकः भिक्षुकस्य कृते। जननी जननी जनन्याः कृते। जनकः जनकस्य कृते। समीचीनम्। यं वैदिकामन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकम् यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् स एक एव प्रभुरद्वितीयः ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः। गुरुराजः गच्छति। गुरुराजः गच्छति। गुरुराजः गतवान्। गुरुराजः गतवान्। गुरुराजः गतवान्। गुरुराज आगच्छतु। गुरुराजः आगच्छति। गुरुराजः आगतवान्। गुरुराजः आगतवान्। गुरुराजः आगतवान्। गच्छति गतवान्। गुरुराजः गतवान्। गुरुराजः गतवान्। आगच्छतु। गुरुराजः आगतवान्। गुरुराजः आगतवान्। गुरुराजः उपविशति। गुरुराजः उपविशति। गुरुराजः उपविष्टवान्। उत्तिष्ठतु। गुरुराजः उत्थितवान्। गुरुराजः उत्थितवान्। गुरुराजः उत्थितवान्। प्रदीप उत्तिष्ठतु। पठतु। सा बालिका क्रीडति। एषा युवतिः शृणोति। प्रदीपः पठितवान्। प्रदीपः पठितवान्। प्रदीपः पठितवान्। प्रदीप लिखतु।
प्रदीपः लिखितवान् प्रदीपः लिखितवान् प्रदीपः लिखितवान् लिखति लिखितवान् प्रदीपः लिखितवान् कन्नडभाषा संस्कृतम्